ప్రేమాభిమానాలు అన్నీ వ్యాపారపరమైనటువంటి ఈ రోజుల్లో ఇటువంటి ఒక మంచి చిత్రాన్ని తీసుకువచ్చి ఒక తల్లి ప్రేమ, తల్లి మీద ప్రేమ కోసం కొడుకు తప్పించే తపన నా హృదయాన్ని నిజంగా కలిచివేసింది. ఎందుకంటే చిన్నప్పుడే నాకు కూడా తల్లి పోయింది. తల్లి ప్రేమ నేను ఎక్కువగా అనుభవించలేదు. అన్ఫార్చునేట్గా నాకే కాదు, మా అబ్బాయికి కూడా 9.5 సంవత్సరాలు ఉంటుండగానే వాడు తల్లి ప్రేమను పోగొట్టుకోగలిగాడు. ఎందుకో ఈ దురదృష్టం. ఇది ఒక చిన్న ఇది ఏమైనా ఈ సినిమాలో ఆ తల్లి ప్రేమ గురించి, ఆ కొడుకు పడినటువంటి తపన, ఆ కొడుకు పడినటువంటి కష్టాలు, ఒక బిచ్చగాడిగా వేషం వేసి ఎవరో ఒక విద్యులు చెప్పినటువంటి మాట ప్రకారం ఆ 48 రోజులు దీక్ష చేయటం, ఆ సన్నివేశాలన్నీ, ఆ ఎడిటింగ్ అనేది అద్భుతం, అత్యద్భుతం. ఎందుకంటే ఎక్కడ కూడాను మన ఆ కేవీ రెడ్డి గారి సినిమాల్లాగా సాఫీగా నడిచిపోయింది సినిమా అంతాను. పేరు బిచ్చగాడు అయినప్పటికీ అది మనందరినీ ఒక అద్భుతమైనటువంటి అనుభూతికి, ఒక గొప్ప సందేశాన్ని అందుకునేటువంటి అదృష్టానికి గురి చేసింది. చదలవాడ తిరుపతిరావు గారు ఇచ్చినటువంటి ఈ కానుక అద్భుతమైంది. సినిమాలు చాలా వస్తాయి, సినిమాలు చాలా పోతుంటాయి, కానీ ఈ సినిమాలో ఉన్నటువంటి ప్రత్యేకత అది మనం మరపురానటువంటిదిగా భావిస్తున్నాను. ఇది బిచ్చగాడు అనేటువంటి ఒక పాత్ర మరి చిరస్థాయిగా నిలిచిపోయినట్టుగా అద్భుతమైనటువంటి సందేశాన్ని, అద్భుతమైనటువంటి అనుభూతిని ప్రేక్షకులందరూ కలిగించేట్టుగా ఉంటుందని ఆశిస్తున్నారు. నేను దాదాపు సినిమాలకు వెళ్ళను. ఈ బిచ్చగాడు సినిమా చాలా బాగుందని చాలామంది ఉన్నటువంటి వింటూ రోజు మా ఇంట్లో ఉన్న మా రాజుతో అంటున్నారు, రే రాజు ఆ సినిమా చాలా బాగుందట, ఎప్పుడు వెళదాం ఎప్పుడు వెళదాం అనుకోకుండా నేను వైకే గారు ఫోన్ చేయడం, ఈరోజు నా సినిమా చూసే భాగ్యం, మామూలు థియేటర్లో కాకుండా ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలోకి వచ్చి మాట్లాడే అవకాశం కూడా కలగడం అనేటటువంటిది ఆ బిచ్చగాడు ఆశీస్సులు నాకు ఎంతగా ఉన్నాయో నాకు అర్థమైంది. సినిమా చాలా చాలా అద్భుతంగా తీశారు. ఈ బిచ్చగాడు అనే పదానికి మన భారతదేశంలో మాత్రమే చాలా పవిత్రత ఉంది. మహానుభావులు కూడా భిక్షాటన చేస్తూ ఉంటారు, మీ అందరికీ తెలుసు. జగద్గురు శంకరాచార్యుల వారు గుర్తొచ్చారు, ఇందాక సినిమా చూస్తూ ఉంటే నడవలేని తల్లిని నడిపించడానికి పూర్ణానదినే దారి మళ్లించిన శంకరాచార్యుడు కూడా తల్లి కోసమే పూర్ణానదినే దారి మళ్లించాడు. ఆయన గుర్తుకొచ్చారు ఇందాక, ఆయన కూడా భిక్షాటనే చేశారు. ఆయన అలా భిక్షాటన చేస్తూ ఒక పేదరాలు ఇంటికి వెళితే ఏమీ లేకపోతే ఉసిరిగాయ జాడీలో ఎక్కడో ఉంటే ఎండిపోయిన ఉసిరిగాయ పెడితే ఇంటిలో కనకధార వర్షం కురిపించాడు, ఒక బంగారు కాసుల్నే కురిపించాడు. ఇందాక వారు చెప్పారు వెంటనే మా ఈ బిచ్చగాడు సినిమా తీసి ఆయన కోటీశ్వరుడు అయ్యాడని, అది కూడా గుర్తొచ్చింది నాకు. కాబట్టి ఈరోజు నీ సినిమా చూస్తూ ఉంటే గుర్తొచ్చింది ఏమిటంటే ముఖ్యంగా తీసుకోవలసిన సందేశం, తల్లి కోసం ఒకటి ఆరాటపడటమైన ఒక తపస్సు, ఎప్పుడైతే మనసు భగవంతుడికి సమర్పణ భావనతో ఎప్పుడైతే మనం పూజిస్తామో ఆ సమర్పణ చెందినటువంటి మనసుకు భగవంతుడు ఎలా దగ్గరవుతాడో, తను అనుకున్న కార్యక్రమాన్ని ఎలా అనుగ్రహిస్తాడు అనేది ఒకటి రుజువయ్యింది మనకి. ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే డబ్బింగ్ సినిమాలు స్టార్ట్ అయ్యాక చాలా చాలా సంవత్సరాల తర్వాత ఒక అద్భుతమైన సినిమా, మన తెలుగు సినిమాలాగా వచ్చినటువంటి ఒక అద్భుతమైన సినిమా, విజయాన్ని సాధించిన సినిమా బిచ్చగాడు. ఇంకో విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలో అమ్మ కనపడటం లేదు, అమ్మ అస్సలు కనపడటం లేదు. కానీ అమ్మ కనపడి అమ్మ ఏమిటి, అమ్మ కోసం ఒక బిడ్డ పడే తపన ఏ విధంగా ఉంటుందని ఈ తరానికి మళ్ళీ ఒక్కసారి తెలియజెప్పినటువంటి ఒక అద్భుతమైన కథనం ఉన్నటువంటి సినిమా బిచ్చగాడు. ఇంత గొప్ప సినిమా తెలుగులో వచ్చి ఉండకపోతే చూసేవాడిని కాదు కనుక తెలుగులో చూపించిన తిరుపతిరావు గారి కృతజ్ఞతలు. ఈవేళ ఈ సినిమా ఉంది, నువ్వు తప్పకుండా రావాలి సుమా తమ్ముడు అని నన్ను ఆహ్వానించిన కృష్ణకి వేదిక ముఖ్యంగా ధన్యవాదాలు. ఒక గొప్ప సినిమా చూసినటువంటి అనుభూతి చాలా కాలం కలిగింది. సాధారణంగా పత్రికలో సినిమా వచ్చే ముందు ఒక అడ్వర్టైజ్మెంట్ వేస్తూ ఉంటారు, దీని రిలీజ్కు ముందు దాదాపు ఒక ఫుల్ పేజ్ యాడ్ వేసినట్టు గుర్తు నాకు. నేను ఆ రోజు అనుకున్నాను
పిచ్చగాడని పేరు పెట్టారు. అసలు ఎవడైనా ప్రపంచంలో తెలుగు ఉన్నవాడు ఇలాంటి పేరు పెడతాడా సినిమాకి? ఎవడు చూస్తాడని వెంటనే పేజ్ తిప్పేశా, చూడలేదు. దాంట్లో 2 రోజులు 3 రోజులు గడిచేటప్పటికి టాక్ ఆఫ్ ది టౌన్ కింద మారింది. బిచ్చగాడు బాగుందిట, బిచ్చగాడు బాగుందిట. చాలా విచిత్రమైన ఆలోచన కలిగినందుకు నేను బాధపడ్డాను. ఆ రోజు ఈ సినిమా చూస్తానా లేదా అని. అటువంటి ఒక గొప్ప చిత్రాన్ని వాడు చూసిన అనుభూతిని కలిగించిన తిరుపతిరావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక్క మాట చెప్పాలి, ప్రయోజనాత్మకమైన కథ, ప్రయోగాత్మకమైన కథనం. స్క్రీన్ ప్లే చాలా గొప్పగా ఉంది, కథ లేకపోతే అసలు సినిమా లేదు. అలాంటిది అద్భుతమైన కథ చూపించారు మనకి. పూర్వం నేను ఇప్పుడు ఒకసారి దిక్కుపాటి మధుసూదన్ రావు గారితో చాలా కాలం తిరిగాను, అన్నపూర్ణ పిక్చర్స్ అధినేత. ఆయనకు సినిమా రాశాను కూడా, అమెరికా అబ్బాయి. ఆయన చెప్తూ ఉండేవారు, కథ కథ ముఖ్యం, కథ ఉంటే చాలా అయ్యా, సినిమాకి ఏం అక్కర్లేదని చెప్పేవారు. అలాగే ప్రతాప్ ఆర్ట్స్ వాళ్ళకి కూడా రాశాను, ఆయన కూడా కథ మీద కూర్చునేవారు. ఎంతకాలం ఇక్కడ ఈ బీచ్లో బీచ్ ఒడ్డున నేను రైటర్ కూర్చుని చర్చించుకునేవాళ్ళం అని చెప్పారు మధుసూదన్ రావు గారు నన్ను తీసుకెళ్ళి. అట్లాంటి కథ ఇప్పుడు కథ మాయమైపోతుంది. ఈ మధ్య నాన్నకు ప్రేమతో వచ్చింది, ఇప్పుడు అమ్మకు ప్రేమతో అనే కథను తీశారు. బిచ్చగాడి కథ చాలా అద్భుతంగా ఉంది. కళ్ళు చెమర్చాయి, నా కళ్ళు చెమర్చాయి. నేను రాసిన ఎన్నో కథలు, అమ్మ గురించి ఎన్నో కథలు రాశాను, ఆ కథలు అన్నీ నెమరు వేసుకున్నాను. బ్రహ్మకు కూడా అమ్మ ఉందిట, మొన్న పాటలో ఎక్కడో విన్నాను. అటువంటి అమ్మ రుణం తీర్చుకున్న ఆ కొడుకు వేషం చాలా అద్భుతంగా ఉంది. పాత్రధారులు కూడా అందరూ బాగా చేశారు, ఏ ఒక్కరిని తీసేయడానికి వీల్లేదు. అందరూ ఎక్స్ట్రా నటులు కూడా చాలా బాగా చేశారు, జీవించారు పాత్రలో. ఆ హీరోయిన్ కానీ హీరో కానీ చాలా బాగా చేశారు, చాలా మంచి కథ. బిచ్చగాడు సినిమా ఒక వైవిధ్యభరితమైనటువంటి వస్తువుతో కూడుకుని ఈరోజు కూడా సినిమా హాల్లో ఆడుతోంది. సమాజం ఎప్పుడు కూడా మంచి కథలను ఆహ్వానిస్తూ ఉంటుంది. మనం ఎన్నో సినిమాలు చూస్తున్నాం, ఆ సినిమాలన్నీ కూడా ఇందాక చెప్పినట్లుగా అవి ఒకరోజుతో వెళ్ళిపోతున్నాయి. కథలో వైవిధ్యం ఉన్నప్పుడు, విలక్షణమైనటువంటి సన్నివేశాలు ఉన్నప్పుడు ఆ చిత్రం చాలా ముందుకు వెళుతుంది. కానీ మన సమాజంలో మంచి చిత్రాలను ఆదరించడానికి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే 10 మంది చెప్పిన తర్వాత వెళతామే తప్ప ముందుగా వెళ్ళి చూసే అలవాటు మనకు లేదు. చాలా బాగుంది అన్న తర్వాతే మనం వెళుతూ ఉంటాం. నిజానికి బిచ్చగాడులో చాలా గొప్ప సన్నివేశాలు ఉన్నాయి. సన్నివేశాలకు తగ్గట్టుగా ఫైట్స్ కూడా ఇందులో చిత్రించడం కనిపిస్తోంది. ఒక బిచ్చగాడి దగ్గర వెండి మొలతాడు ఉండడం అనేది సాధ్యం కాదు. అంటే ఈరోజు గూండాలు సమాజంలో ఎవరినొకరిని కొట్టి వారి దగ్గర లాక్కుని బ్రతకడం అనేది నేర్చుకున్న సమాజం మనది. అంటే గుండాలు విపరీతంగా పెరిగిపోతున్నారు. మొన్ననే మన వీధిలో కూడా ఒక వ్యక్తిని కొట్టి క్యాష్ తీసుకుని పారిపోయారు. అది జరిగిన కథ, మొన్న జరిగింది. ఇది జరుగుతున్న కథకి అర్థం పట్టినట్లుగా ఈ బిచ్చగాడు దగ్గర కొట్టి అతని దగ్గర లాక్కుని వెళ్ళిపోవడం. సినిమా మొత్తం కూడా ఒక వ్యక్తిత్వ వికాస పుస్తకంగా చాలా గొప్పగా అనిపిస్తుంది. ఈ సమాజాన్ని ఆ సినిమాకి సంబంధించిన టెక్నీషియన్స్, రచయితలు అందరూ కూడా సమాజం పట్ల ఒక బాధ్యతతో వాళ్ళు ఈ సినిమాని తీశారు. ఆ సినిమా చూస్తూ సంభాషణలు కూడా ఎంత బాగున్నాయంటే, సన్నివేశాలు ఎంత గొప్పగా ఉన్నాయి. చూస్తూ నవ్వాను, చూస్తూ ఏడ్చాను కూడా. ఎంతంత భోజనాలు మనం వేస్ట్ చేసుకుంటున్నాం పెళ్ళిళ్ళ పేరిట. 4 బిచ్చగాళ్ళు మంచి బట్టలు వేసుకుని కూర్చుని ఉంటే వాళ్ళని కొట్టిన సన్నివేశంలో ఏ ఓన్ బిలీవ్, నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. అందరూ ఆలోచించాలి, ఏం ఆలోచించాలి అని. మన సినిమా ఎందుకు చూస్తాం? హీరోని బట్టి చూస్తాం, హీరోయిన్ని బట్టి చూస్తాం, డైరెక్టర్ని బట్టి చూస్తాం. కానీ ఇవాళ ఒక డబ్బింగ్ సినిమా ఇంత గొప్పగా ఉంది అంటే, దాన్ని వరించినటువంటి ఇలాంటి తిరుపతి బ్రదర్స్ని, అలాంటి వాళ్ళని చూసి మనం ఇవాళ సినిమాకి వెళ్ళాలి. ప్రతి 300 మంది పేదల్లోనూ ఖచ్చితంగా ఒకడు బిచ్చగాడుగా మారిపోతున్నాడు అని కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రిలేషన్స్ వాళ్ళు ఈ మధ్య చేసిన సర్వేలో తెలియజేశారు. ఆలోచిస్తే ఈ సమస్య చాలా పెద్దగా ఉంది. ఎంతోమంది పేదలు ఇలా భిక్షాటనకి అంకితమైపోతున్నారు. అంటే వాళ్ళ వెనకాల డబ్బు ఆశించో మరో సమస్యో అనుకుంటాం, కానీ తల్లిదండ్రులు రిలేషన్షిప్స్ సరిగ్గా లేని చోట, ఇంకా మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వాటి చోట ఇలాంటి సమస్యలు వస్తాయి అనేది మనందరం తెలుసుకునే విషయము.
అయితే ఈ సినిమాలో గొప్పతనం ఏంటి అని చెప్పాలంటే ఒకటి అరా కాదు, మొత్తం ఏ టు జెడ్ చాలా గొప్ప సినిమా. ఈ ఈ టైటిల్ నేను ఒక 10 ఐ మీన్ వచ్చినప్పుడు సమ్మర్లో అనుకుంటే రిలీజ్ అయింది, తమిళ్ నుంచి వచ్చింది. తమిళ్ ఒరిజినల్ టైటిల్ బిచ్చకారన్, అది తెలుగులోకి అనువదించారు బిచ్చగాడు అని చెప్పి విన్నాను. ఇటువంటి ప్రయోగాలు తప్పకుండా తమిళనాడులోనే జరుగుతాయని అనుకున్నాను, కానీ తెలుగులో దీన్ని ఇంతగా ఆదరిస్తారని మాత్రం నిజంగా ఊహించలేదు. కానీ ఈ సినిమా ఒక లోపల చాలా అంతర్గతంగా భారతీయ కార్మిక సిద్ధాంతం నాకు అనిపిస్తూ ఉంది. నేను ఆ మధ్య హిందీలో పీకే అని ఒక సినిమా వచ్చినప్పుడు అమెరికాన్ అంటాడు, ఈ ఎందుకు ఒకరికి ఒక చోట కష్టం వస్తే ఎక్కడో మెట్లెక్కమని చెప్తారు, ఏదో దీక్ష తీసుకోమని చెప్తారు, కష్టం ఇక్కడ ఉంటే అదేదో దీక్ష తీసుకోవడం వల్ల నీ కష్టం ఎలా తీరుతుంది అని మన సెయింట్స్ చెప్పే సజెషన్స్ని ఒక రకంగా వ్యంగ్యంగా ఆ సినిమాలో విమర్శించారు. కానీ దానికి యాక్చువల్గా మన కార్మిక సిద్ధాంతంలో చెప్తారు, జీవితంలో మనకు ఎదురయ్యే కష్టానికి సుఖానికి మనం చేసిన మంచి కర్మలు చెడ్డ కర్మలు ఫలితంగానే వస్తాయని నమ్ముతారు. ఇది భారతీయ సిద్ధాంతం. అలాగే ఎందుకు చెప్తారు, ఈ దీక్షలో నీ తల్లి కష్టంలో ఉంటే నువ్వు ఇలా కష్టపడు అంటే దాన్ని బ్యాలెన్స్ చేయి, అంటే బ్యాలెన్స్ గుడ్ ఐ మీన్ బ్యాడ్ కర్మ విత్ గుడ్ కర్మ, ఆర్ లీవ్ యువర్ ఈగో, ఈగోని వదిలిపెట్టండి, నీ అభిమానాన్ని వదిలిపెట్టు, అలా బ్యాలెన్స్ చేయని చెప్పటం భారతీయ కర్మ సిద్ధాంతంలో ఒక భాగం. అది కూడా ఇది ఎక్కడో నిగూఢంగా ఈ సినిమా స్టోరీలో, అంటే మనకు సామాజిక దృక్పథం ఉంది, అంటే మనం యాచకులు యాచక వృత్తిని అతినీచంగా చూస్తాం. అట్లాగే మనం సినిమా టైటిల్స్లో గ్రాండ్యూర్ని మ్యాగ్నానిమిటీని కోరుకుంటాం. ఓ హీరో అంటే వీరుడు, సూర్యుడు, బలవంతుడు, లేకపోతే ఎక్స్ట్రాడినరీ పనులు చేసే వ్యక్తినే మనం ఆరాధనగా చూసేటువంటి వాటినే టైటిల్స్గా యూజువల్గా మనం యాక్సెప్ట్ చేస్తాం. కానీ ఇంత ఈగో లేకుండా బిచ్చగాడు, యాచకుడు అంటే అతి అంటే టోటల్ ఈగో అనేది లేకుండా కంప్లీట్లీ ఈగోలెస్గా ఉండటం అనేది యాక్చువల్గా భారతీయుల స్పిరిచువాలిటీలో భాగం. అంటే యూ హ్యావ్ టు లీవ్ యువర్ సెల్ఫ్, సెల్ఫ్లెస్గా అవ్వటం అనే ఒక ఫిలాసఫీ ఇందులో నాకు అనిపిస్తూ ఉంది. విజయ్ కారణ్ అనేటువంటి ఒక తమిళ సినిమాకి, నిజానికి విజయ్ ఆంటోనీ మ్యూజిక్ డైరెక్టర్, ఒక మ్యూజిక్ డైరెక్టర్ హీరోగా వేసిన సినిమా ఇది, ఒక తన సంగీతం కూడా ఆయనే. విజయ్ ఆంటోనీ సత్న హీరోయిన్గా వేసినటువంటి ఆమె సత్న, ఇది నిజానికి ఇంత చక్కటి కథని ఒక ఎక్కడ తమిళ వాసన కనబడదు. తమిళం అనగానే ఒక ఓవర్ ఇదిగా మెలో డ్రామా ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తుంది మనకి, కానీ తెలుగులో తీయడంలో ఆ తెలుగుతనానికి చాలా దగ్గరగా తీసుకొచ్చారు. ఇందాక అందరూ అన్నట్టుగానే అసలు ఈ బిచ్చగాడు పేరేమిటి అన్నాడు ఆశ్చర్యపోయిన వాళ్ళలో, బిచ్చగాడు అది నిజానికి, బిచ్చనెత్తుకునే గాడ్ అంటే శివుడు. మరి అటువంటి అంత ఉదాత్తమైనటువంటి భావన ఉన్నటువంటి వ్యవహారం అందుకు నిలబడింది నేను అనుకోవడం. ఆ గాడ్ అనే మాట అందులో ఉంది, బిచ్చగాడు అనేటువంటి మాటలో. ఏదో బిచ్చమెత్తుకోవడం ముష్టివాడని లేదు కదా, ముష్టివాడని పేరు పెట్టలేదు, బిచ్చగాడనే పేరు పెట్టారు. అంటే అందులో కూడా ఒక ఔచిత్యం ఉంది. తర్వాత తెలుగు మాటలు సంభాషణలు, నేను అనుకుంటా భాషాశ్రీ అనుకుంటా సంభాషణ రాసింది, ఆ భాషాశ్రీ చాలా చక్కటి మాటలు ఉన్నాయి. తెలుగు అన్ని సన్నివేశాలన్నీ కూడా చాలామంది పేర్కొనే పదే పదే దాన్ని మళ్ళీ నేను పునరుక్తం చేయక్కర్లేదు, మంచి సన్నివేశాలు ఉన్నాయి దానికి, మంచి భాష సంభాషణలు. మనసంతా అమ్మ ప్రేమతో బరువెక్కిపోయిన ఈ వేదిక మీద అందరూ ఆత్మీయులు, ఆత్మబంధువులు ఉన్న ఈ సభావేదిక పైన ఈ విధంగా మాట్లాడే అవకాశాన్ని, అదృష్టాన్ని నేనే కల్పించుకున్నందుకు నేను ఎంతో అదృష్టవంతురాలు. వరుసగా పేపర్లో చూస్తూ బిచ్చగాడు బిచ్చగాడని చూస్తూ నిర్మాతలు ఎవరో కాదు, మా తిరుపతిరావు గారు, మా శ్రీనివాసరావు గారు, తెనాల్లో మా నాన్నగారికి ఆప్తమిత్రులు, అంతేకాదు మా అన్నయ్య అక్కినేని గారికి ఎంతో ఆప్తులు. ఒక్కసారి తిరుపతిరావు గారికి ఫోన్ చేసి బిచ్చగాడు ఇంత గ్రాండ్ సక్సెస్ అవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందంటే, అప్పుడు ఆయన ఫోన్లోనే ఆయన కళ్ళ నీళ్ళు నాకు కనిపించాయి, అమ్మ మీరు మాట్లాడుతుంటే మీ అన్నయ్య మాట్లాడుతున్నట్టుంది, తప్పకుండా వెంటనే సినిమా చూడండి, చూసి నాకు ఫోన్ చేయండి అని చెప్పారు. సినిమా చూసి నేను మాట్లాడలేకపోయాను, నా స్పందనను ఆంధ్రజ్యోతిలో రాయటం జరిగింది. ఈ రోజున ఈ యువకళావాహిని అంటే మూడు ఆయన తిరుపతిరావు గారికి అన్నయ్యంత సన్నిహితులు, ఈ వేదిక మీద ఒక చిన్న విశేషం ఉంది.
అన్నయ్యకి యువ కళ వాహిని అన్న కూడా ఎంతో అభిమానం. అందుకే నన్ను చీఫ్ అడ్వైజర్గా చేశారు. మా కొండలరావు గారు అక్కినేని కళా పరిషత్ చైర్మన్. నేను ఆయన చెల్లెల్ని, మా తిరుపతిరావు గారు అంటే అత్యంత ఆత్మీయులు. అది ముందరగా నేను చెప్పుకుంటూ ఇంకా బిత్తగాడు విషయానికి వస్తే, నేను పత్రికలో రాశాను, ప్రతి వాళ్ళు కూడా బిత్తగాడు చిత్రం చూడాలి, చూసి తీరాలి. చూడని వాళ్ళు దురదృష్టవంతులేని. ప్రతి ఒక్కరి ఇళ్లలోనూ కూడా భగవద్గీత ఎట్లా ఉండాలో, ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి వాళ్ళు కూడా బిత్తగాడు చూడాలి, చూసి తీరాలని. అది పాండురంగ మహత్యం ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే, అందులో తండ్రికి పాదాలు పడుతూ సాక్షాత్తు శ్రీకృష్ణుడే వచ్చి పుండరీక అని పిలుస్తుంటే, ఉండు స్వామి మా నాన్నకి మా తండ్రికి కాళ్ళు పట్టాలని ఏక దీక్షతో తండ్రి సేవ చేసిన ఆ పుండరీకుళ్ళగా, ఈ రోజున ఈ బిచ్చగాడి చిత్రంలో ఆఖరికి మృత్యువు కూడా తను సమీపిస్తున్నా కూడా ఏమాత్రం చెదరక బెదరక ఒక సాధువు చెప్పిన దాన్ని నమ్మకంతో నిలుపుకుని చివరికి అమ్మని బతికించుకున్నాడు ఈ బిచ్చగాడు. కృష్ణ కుమార్ నా చేతిలో పెడితే ఆయనే గుర్తొచ్చి దుఃఖం తప్ప నాకు సంతోషం కనిపించలేదు. ఆయన బ్రతికుండగా ఆయన ఎదురుగా కూర్చొని, ఏదో నాకు నువ్వు ఒక కొండంత అండాని నన్ను నిర్మాతగా నిలబెట్టింది నాగేశ్వరరావు గారే, ప్రతి చోట అణువణువు కూడా నాకు అక్కినేని నాగేశ్వరరావు గారే ఎక్కడి నుంచో ఆశీర్వదిస్తున్నాడు మా తిరుపతిరావు సినిమా బిచ్చగాడు నా దేవదాసులాగా వెళ్ళాలని. లేకపోతే ప్రజలు ఇంత ఆదరించటం ఏంటి? 50 థియేటర్లు కూడా దొరకకుండా అతి కష్టం మీద 50 థియేటర్లతో మొదలు పెడితే 50వ రోజు 250 థియేటర్లు. అలాగే ఈటీవీ రామోజీరావు గారు, ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రతిరోజు బిచ్చగాడికి అండగా ఉన్నారు. అలాగే మా కృష్ణకుమారి గారి మాట కాదని లేకొచ్చా కానీ ఏ ఫంక్షన్కి నేను రాను, ఆయనకి తెలుసు, నాగేశ్వరరావుకి కూడా తెలుసు. ఈడు ఇంతమంది ఆత్మీయులు చూడగానే యువకళావాహినిలోకి నాగేశ్వరరావు పైన ఆయన తరఫున నేను ఉన్నాను సోదర సోదరి మనలారని చెబుతున్నాను. చాలా థ్యాంక్స్ అండి. ఆ సినిమాకి ఎంత బలం చేకూర్చింది ఆ మంత్రం ఇప్పుడే అడుగుతున్నారు. ఇటువంటి గొప్ప చిత్రం మనకు అందించినందుకు ముందుగా బిచ్చగాడు తెలుగు చలనచిత్రం నిర్మించిన తిరుపతిరావు గారికి, శ్రీనివాసరావు గారికి, మిగిలిన వారి బృందానికి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ